అందుకే నేను అతనితో ఓపెన్ గా చెప్పేశాను. ఈ సంబంధం నాకు నచ్చింది అని. నాన్న నాన్న స్కూల్ ఉండే రోజుల్లో చూసి పెళ్లి పెట్టారంటే నేను 3 రోజులు నామం పెట్టేయచ్చు. నాన్న ఇది మాత్రమే కాదు, ఇప్పుడే అనుకుంటే మంచి సత్రం చూసుకోగలం. నువ్వొకడివి, వాళ్ళ తండ్రి చూస్తుంటే సత్రం దొరికే దాకా వెయిట్ చేయాలనుకుంటా. పెళ్లి కొడుకు వదిలి పెడితే అక్కకి ఇప్పుడే తాళ్ళు తీసిపోతాడు అనుకుంటా. వాళ్ళ సంబంధం నచ్చిందని చెప్పినప్పుడు అమ్మమ్మకం చూడాలి, ఎంత సంతోషం. మనకు నచ్చాడు కానీ దీనికి నచ్చాడు లేదా అనేది. నీకు నచ్చాడు కదా? నాకు నచ్చలేదు. దాని మనం నాన్నంటే ఏంటండి? ఇది ఎప్పుడు ఇంతే? అతనికి ఏం లేదండి? అతను ఎంత ఇంటెలిజెంటో తెలుసా? నిన్ను చూడగానే నచ్చాను అన్నాడు కదా.
అలాంటి వాడు మీకు నచ్చడే. ఈవెన్స్లోనే అతను పర్సనల్ మేనేజర్ తెలుసా? నచ్చాడు అని చెప్పు. మల్లిక దివ్య ఎందుకు అమ్మ నచ్చలేదు? నచ్చలేదు అంతే. అతను నీకు తగిన వాడు నేను అనుకుంటున్నా. అయితే నువ్వు అతను పెళ్లి చేసుకో. దివ్య ఇలా చూ, ఎందుకు నచ్చలేదు అంటున్నావు? నీకు ఇప్పుడు పెళ్ళొద్దు. చిన్నపిల్లలా మాట్లాడు. మీరు నన్ను చిన్నపిల్లలా చూడకండి. నా ఇష్టానికి ఒక విలువ ఇవ్వండి. నీకు ఇప్పుడు పెళ్ళొద్దు. మీరు ఎప్పుడు చేసుకుంటానే, ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడే. అవును 50 ఏళ్ళు వచ్చేదనుకుంటాను. నేను ఇంకా చదవాలనుకుంటున్నా. పెళ్లి చేసుకుని చదువుకో. చదువు పెళ్లి చేసుకుంటా. అప్పుడు ఇటువంటి అనువైన సంబంధం దొరకదు. ఇలా చూడమ్మా, నేను ఒక గవర్నమెంట్ సర్వెంట్, ఇక 4 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతాను. మీ తర్వాత 2 సిస్టర్స్ ఉన్నారు. మీ అందరికీ తండ్రిగా నేను న్యాయం చేయాలి. మీకు ఇష్టమైన సంబంధం చేయడం నా వల్ల కాదమ్మా. ఇది మంచి చోటు. కుర్రాడు చదువుకున్నవాడు, పెళ్లి చాలా సింపుల్గా జరిపిస్తే చాలన్నాడు. కట్నం మాటే అసలు ఎత్తద్దన్నాడు. ఇంతకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది? మీరు మీ కూతురు పెళ్లి చేయాలని చూస్తున్నారా? మీకు అమ్మాయి అనుకుంటున్నారా? ఎవరైనా కట్నం అంటే వస్తే శంతులు పక్కకి తమ్మస్తారా? నాన్నగారికి హార్ట్ అటాక్ అంట. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, మైండ్ హార్ట్ అటాక్ మాదిరిగా ఉంది. సింప్టమాటిక్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాను. ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఫాలో చేయండి. రేపు వచ్చి చెకప్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేద్దాం. ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ చేయవలసిన అవసరం లేదు. అటువంటి అవసరం ఏదైనా ఏర్పడితే నాకు ఫోన్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను అడగలేదు. ఇప్పుడు మొదటిసారిగా నిన్ను అడుగుతున్నాను, ఇస్తావా? నాకు బాలిపోతు అనే బొమ్మ, మీ మా అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నువ్వు కాదంటే ఆయన నీకు దక్కరు. నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఏంటి ఇంత త్వరగా నిద్ర లేచా? నేను ఏమి పెళ్లి చేసుకుంటానా? నిజంగా నేను నా మొహం చూసి చెప్పు. ఇలా
ఎందుకు సడన్ గా మనసు మార్చుకున్నా? నా కోసమా? నేనేం చేశాను నా ఇంటి కోసమే నాకు తెలుసు.